पिता पुत्र पवित्र आत्मनामोमुन आमेन। प्रिया स्नेहितुलारा मी अंदरिकी देवुनि यॉक्क आशीस्सुलनु तेलियजेस्तू जून 18వ तारीख सामान्य 8వ आदिवारं ఈనాటి దివ్య బలి పూజ పట్నాలు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు 2వ పట్నము యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు ఈనాటి ధ్యానాంశం నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు ఎలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది దేవుడు తన ప్రణాళికను పూర్తి చేయడానికి కొంతమందిని తన సాధనాలుగా ఎన్నుకొన్నారు ఆ పిలువబడిన వారికి తన అంతస్తుని ఇచ్చి వారి సహకారం ద్వారా తాను ఏర్పాటు చేసుకున్న పనిని పూర్తి చేశారు ఈనాటి మొదటి పట్టణంలో సువార్త పట్టణంలో యావే ప్రభు ఇజ్రాయేలీ ప్రజలకు యాజక రూపమైన రాజ్యం గాను పరిశుద్ధమైన జనం గాను ఎన్నుకున్నారు నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనములు ప్రపంచములో అన్ని జాతులు ఉన్నా కానీ యావే ప్రభు వారిని మాత్రమే తన ప్రజలుగా ఎన్నుకొన్నారంటే ఆయనకు వారి ఎడల ఉన్న ప్రత్యేకమైన ప్రేమ వల్లనే కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు నిబంధనం తప్పకుండా జీవించాలి విశ్వసనీయత కలిగి ఉండాలి వారికి ఇవ్వబడిన అంతస్తును కాపాడుకోవాలి తద్వారా దేవుడు ఈ ఇజ్రాయేలు ప్రజల జీవితం ద్వారా మిగతా అన్య ప్రజలను రక్షించాలన్నదే ఆయన కోరిక అదేవిధంగా సువార్త పట్టణంలో యేసుక్రీస్తు తదనంతరం తన కార్యాన్ని ముందు కొనసాగించడానికి 12 శిష్యులు ఎన్నిక చేసి వారికి ప్రత్యేక అధికారాన్ని ఇచ్చారు ఆ అధికారం దుష్టాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు అంటే సాతానుతో సాంగత్యం చేస్తున్న కరుడుగట్టిన దుష్టత్వంతో జీవించే వారిని మార్చాలి స్వస్థతనిచ్చుట ద్వారా దేవుని అద్భుత శక్తిని ప్రకటించాలి అదేవిధంగా చేదరిపోయిన గొర్రెల వలె నున్న ఇజ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించాలి ఎందుకు యేసు ప్రభు ఈ మాటలు చెప్పవలసి వచ్చిందంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా ఎన్నుకున్న తరువాత కొంతమంది వారి దుష్కార్యాల ద్వారా లోకపు ప్రభువుల ప్రలోభాల ద్వారా దేవునికి దూరమై చెల్లాచెదరైపోయారు వారిని మొదటిగా రక్షించాలి తదుపరి అన్యజాతి ప్రజలను సమరీయులను శిష్యులకు ఇవ్వబడిన అధికారం అంతస్తు అద్భుత శక్తి కేవలం దేవుని కృప కాబట్టి వాళ్ళు ఉచితంగా పొందారు కనుక ఉచితంగానే ఇవ్వమన్నారు దేవుడు యేసుక్రీస్తును పంపితే యేసుక్రీస్తు శిష్యులను పంపారు అలాగే మనం క్రీస్తులో జ్ఞానస్నానం ద్వారా ఆయన శిష్యులుగా ఈ లోకంలోనికి పంపబడుతూ ఉన్నాం మనం ఎన్నుకొనబడిన జాతి రాచరికపు గురుకులం ప్రత్యేకమైన దేవుని సొంత ప్రజలం పునీత పేదలు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం కాబట్టి ఆనాటి ఇజ్రాయేలీల వలె మొన్నటి శిష్యుల వలె నేటి బోధకులుగా యాజకులుగా దేవుని రాజ్యాన్ని స్థాపించుదాం మరి ప్రియ స్నేహితులారా మరి ఇంకొద్దిగా మనం లోతుగా యేసు ప్రభు యొక్క దివ్య శరీర పండుగను ధ్యానిస్తూ ఉండగా సర్వశక్తిగల సర్వేశ్వర నేను ఈ పవిత్ర సువిశేషమును యోగ్యముగా ప్రకటించుటకు నా హృదయమును తలంపును విచీక్షణమును శుద్ధి చేయము ఆమేన్ నేనే నా గొర్రెలను మేపుదును
ఏస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం ఇవి దేవుడు అంటున్న మాటలు తన గొర్రెలను తానే మేపుతాడు అంట ఎందుకు తానే మేపాలి తన గొర్రెలను మేపే పనిని ఆయన సేవకులకు ఎందుకు అప్పగించకూడదు ఎందుకంటే ఆ సేవకులు తన గొర్రెలను మేపడానికి బదులు వాళ్ళు తమ పొట్టలనే నింపుకున్నారు వాటిని దోచుకుంటున్నారు వాటిని కోసుకొని తింటున్నారు దానిని చూసిన దేవుడు హృదయం తల్లడిల్లుతూ ఉంది అందుకే స్వయంగా తానే తన గొర్రెలను మేపుకుంటానని దేవుడు అంటూ ఉన్నారు సోదరులారా ఈరోజు మంచి కాపరి అయిన క్రీస్తు దివ్య హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం తన గొర్రెల కొరకు తన ప్రాణములను బలిగా అర్పించిన మంచి కాపరి ప్రేమను స్మరించుకుంటూ ఉన్నాం హృదయాన్ని ప్రేమకు చిహ్నంగా ప్రేమకు స్థానముగా మనం వర్ణిస్తాం అయితే అసలు ప్రేమ అంటే ఏంటి పౌలు మహర్షి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో ప్రేమ సహనం కలది దయ కలది అసూయ గర్వం డంభం లేనిది అమర్యాద స్వార్థం కోపం దానికి ఉండవు అది దోషాలను లెక్కించదు అంటూ ప్రేమ లక్షణాలు ఎంతో చక్కగా వర్ణించాడు కానీ ప్రేమ అంటే ఏంటో పౌలు గారు చెప్పలేదు సోదరులారా ప్రేమకు మనం ఎన్నెన్ని నిర్వచనాలు చెప్పినా అసలైన నిర్వచనం ఒక్కటే ప్రేమ అంటే దేవుడే అందుకే దేవుడు ప్రేమై ఉన్నాడు అని గ్రంథం పలుకుతూ ఉంది యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 16వ వచనం దేవుడే ప్రేమ అందుకే పౌలు మహాశయుడు వర్ణించిన లక్షణాలన్నీ ప్రేమలో ఉన్నాయి అయినా దేవునిలా క్షమించగలిగిన దేవునిలా సహించగలిగిన ప్రేమ దేవునిలా ప్రాణం పెట్టగలిగిన ప్రేమ దేవునిలా ప్రాణం పోయగలిగిన ప్రేమ మనం ఎక్కడైనా ఎవరిలోనైనా చూడగలమా అదే నిజమైన ప్రేమ అంటే మంచి కాపరి అయిన క్రీస్తును చూడండి గొడ్డలితో నరికినప్పటికీ గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని అద్దుతుంది క్రీస్తు ప్రభు అలాంటిదే ఈటచే పొడిచి చేత తెరువబడినప్పటికీ క్రీస్తు హృదయం తనను చంపువారిపై కూడా క్షమ వర్షం కురిపించింది తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు వీనిని క్షమింపుము లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ఇదే ప్రేమ అంటే ఒకనొకసారి ఒక పిచ్చుక ఒక తెల్ల గులాబీతో ప్రేమలో పడింది ఈ విషయాన్ని ఆ పిచ్చుక గులాబీతో చెప్పింది అయితే ఆ గులాబీ నేను ఎర్రగా మారితే తప్ప నిన్ను ప్రేమించలేను అని పిచ్చుకతో అంది గులాబీని ఎర్రగా మార్చి మార్గం ఏముందా అని ఆ పిచ్చుక ఆలోచించడం ఆరంభించింది ఆ రాత్రంతా దానిని నిద్ర పట్టలేదు తెల్లవారే ముందు దానికి ఒక చక్కని ఉపాయం తట్టింది వెంటనే ఒక ముళ్ళుతో తన గుండెలో గుచ్చుకుంది తన రక్తాన్ని ఒక్కో చుక్కే ఆ గులాబీపై కారింది తాను అనుకున్న కార్యాన్ని సాధించింది తన రక్తంతో తడిచిన ఆ తెల్ల గులాబీ ఎర్రగా మారింది అప్పుడు ఆ గులాబీ పైకి చూచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పిచ్చుకతో చెప్పబోయింది కానీ తన శరీరంలోని రక్తమంతా కారిపోగా ఆ పిచ్చుక తన తుది శ్వాస విడిచింది తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారిపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వడనూ లేడు అని ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం మన ప్రేమను పొందటానికి ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారు ఇదే ప్రేమ అంటే నేను మంచి గొర్రెల కాపరిని మంచి గొర్రెలు కొరకు తన ప్రాణములను దారిపోయేదును అంటూ
మన పట్ల తనకు గల ప్రేమను చాటిన ప్రభు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మనకు ప్రాణం పోయడానికి తన ప్రాణాలనే సిలువలో బలిగా అర్పించారు. ఆయన అలా చేసింది మనం పుణ్యాత్ములం అని కాదు, ఆయన ప్రేమకు అర్హులం అని కాదు. మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించాడు. రోమీలకు రాయబడిన లేక 5వ అధ్యాయం 8వ వచనం. ఇదే ప్రేమంటే సోదరులారా, ఇటువంటి ప్రేమకు నిలయమైన క్రీస్తు దివ్య హృదయం తనలో నివసించడానికి ఈరోజు మనలను ఆహ్వానిస్తూ ఉంది. ప్రయాసపడి భారము చే మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్రేమను గురించి మనం ఇంకా బలంగా ధ్యానించినట్లయితే మన బాధలను భారాలను దింపుకోవడానికి మనం వెళ్ళవలసింది మోసకరమైన ఈ లోకపు ప్రేమల యొద్దకు కాదు, మన కోసం ప్రాణాలు పెట్టే క్రీస్తు ప్రేమ యొద్దకు వెళ్ళాలి. నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పాలంటే క్రీస్తు దివ్య హృదయాన్ని మించినది మరొకటి లేదండి. ఒకనొకసారి ఒక భక్తుడు ప్రభు వంక చూస్తూ, ప్రభు నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడిగాడట. అందుకు ప్రభు ఏం చేస్తారో తెలుసా, తన రెండు చేతులు బార్లగా చాపి, ఇదిగో నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను అని చెప్తూ సిలువలో మరణించారట. అటువంటి ప్రేమను ఏమని వర్ణించగలం? అటువంటి ప్రేమను మనం ఎక్కడ చూడగలం? క్రీస్తులో మాత్రమే చూడగలం. స్నేహితులారా, మన హృదయం మన కోసం ఎంతగా పరితపిస్తుందో ఇతరుల కోసం మనకి తెలుసు. అదేవిధంగా ఆయన హృదయం మన కోసం ఎంతగా పరితపిస్తుందో తెలుసా? ఆయన్ని మరచి విడచి లోకం వెంట పడిపోతున్న మనలను వెతుక్కుంటూ భూమికి వచ్చేనంతగా పరితపించింది. తన స్వర్గ మహిమలను ఒక ప్రక్కన పెట్టి సేవక రూపాన్ని ధరించి ఈ భూమి మీద మానవునిగా జన్మించినంతగా పరితపించింది. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం, మనల్ని కనుగొని తన భుజాల మీద ఎత్తుకొని తండ్రి గృహానికి మోసుకొని వచ్చేంత వరకు విశ్రమించినంతగా పరితపించింది. మనల్ని పరలోక తండ్రి గృహంలో చేర్చి పండుగ చేసుకునేంత వరకు సంతృప్తి చెందనంతగా పరితపించింది. తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో పాటు ఆనందింపుడు అని అంటూ ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా మనల్ని ప్రేమించి మన కోసం పరితపించే క్రీస్తు దివ్య ప్రేమ హృదయం పట్ల మనం ఎలా ఉంటున్నాం? ఆయనను తిరిగి ప్రేమిస్తున్నామా? తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డలు చివరికి ఆ తల్లిదండ్రులనే తనని తరుం వేస్తున్న దృశ్యాలను మనం రోజు చూస్తూ ఉన్నాం. మరి మనం కూడా ఆ కోవకు చెందిన వాళ్ళుగా మారి ఆయన హృదయాన్ని గాయాలు కలిగిస్తున్నామా? ఆయన కార్చిన రక్తానికి విలువ లేకుండా చేస్తున్నామా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. క్రీస్తు కంటే మనుషుల కంటే ఎక్కువ స్థానం ఇస్తున్నామా? ఆయనతో అనుబంధం కంటే ఈ లోకానికి ఈ లోక సంపదలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామేమో. జాగ్రత్త పడదాం. ఈ లోకంలో ఉన్నది ఏదో ఒకరోజు గతించిపోతుంది. అప్పుడు వాటిని నమ్ముకున్న మనం ఏడుస్తాం. కాబట్టి కళ్ళు తెరిచి క్రీస్తు హృదయంలో మన ఇల్లు కట్టుకొని ఆయనతో జీవిద్దాం.
కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు ప్రభువా. నీవే నా కాపరివి, నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చిన మంచి కాపరివి. నన్ను రక్షించడానికి నీ ప్రాణాలు బలిగా పెట్టిన వాడవు. ఈ లోక కాపరులు నన్ను సరిగా పోషించరని ఎరిగి నీవే స్వయంగా నన్ను పోషిస్తానని చెప్పి నీ శరీర రక్తాలని నాకు ఆహారంగా పెట్టావు. ప్రభు, ఏమని నీ ప్రేమను వర్ణింపగలను? ప్రభు, నీ హృదయంలో నేను చోటు వెతుక్కుని అక్కడే నా ఇల్లు కట్టుకొని కాలమంతా నీతో తండ్రితో జీవించే వరాన్ని నాకు దయచేయండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండనుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.